మనకు రాత్రి తినంగా మిగిలిపోయిన చలనం ఉంటాయి కదా, ఆ చలనం తోటి మంచి రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇక స్నాక్స్ ఎట్లా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్నాక్స్ తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక చిన్న గిన్నెడు అన్నం తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొన్ని కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అట్లనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక మెత్తగా గ్రైండ్ పట్టుకున్నాక ఇక ఇప్పుడు ఒక ఆలుగడ్డను ఉడికించుకొని దాని మీద ఉన్న పొట్టు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఆలుగడ్డను ఒక చెంచా తోటి మెత్తగా చేసుకోవాలి. ఇక ఆలుగడ్డను మెత్తగా చేసుకున్నాక ఒక గిన్నెని తీసుకొని దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నంను వేసుకోవాలి. అట్లనే మనం మెత్తగా ఒత్తుకున్న ఆలుగడ్డ ఉంది కదా, ఆ ఆలుగడ్డను వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అట్లనే ఒక పావు చెంచాడు పసుపు, సగం చెంచాడు ఉప్పు, ఒక చెంచాడు కారము, సగం చెంచాడు ధనియాల పొడి, ఒక సగం చెంచాడు గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఒక అట్లా అన్నీ కలిసిపోవాలి, కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక వీటన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఒక ప్లేట్ మీద కొంచెం నూనె వేసుకొని ఆ నూనెను ప్లేట్ మొత్తం రాసుకోవాలి. అట్లనే కొంచెం నూనెను చేతుల మీద కూడా వేసుకొని చేతులకు కూడా నూనె మంచిగా రాసుకోవాలి. ఇక నూనె రాసుకున్నాక మనం గ్రైండ్ పట్టుకున్న అన్నము ఆలుగడ్డ మిశ్రమం ఉన్నది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పొడుగులా కొంచెం మందపాటిగా వీడియోలో చూపిస్తున్నట్లు తయారు చేసుకోవాలి. చూస్తురు కదా వీడియోలో, అవి అట్లా చేసుకోవాలి. ఇక స్నాక్స్ అన్నింటినీ తయారు చేసుకున్నాక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. పెట్టుకొని పెనం కొంచెం వేడైనాక దాంట్లో ఒక రెండు చెంచాల నూనె పోసుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఈ నాన్ స్టిక్ ప్యాన్లో నూనె ఒక కడ పోస్తే ఒక కడ ఉండదు, అందుకని చెప్పి ఈ కడాయిని కొంచెం అటు ఇటు కలుపుకొని నూనె అంతా కడాయి చుట్టూ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్నాక్స్ ఉన్నాయి కదా, ఈ స్నాక్స్ను ఒక్కొక్కటిగా పెనం మీద పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక దిక్కు కాల్చుకోవాలి. నూనె ఎక్కువ పోసుకోవద్దు, నూనె ఎక్కువ పోసుకుంటే ఈ స్నాక్స్ రావు, ఎందుకంటే అన్నమును ఆలుగడ్డ మెత్తగా ఉంటాయి కదా, అందుకని నూనె ఎక్కువ పోసుకుంటే స్నాక్స్ మంచిగా రావు. ఇక ఒక దిక్కు మంచిగా కాలినాక వీటిని మెల్లగా రెండో దిప్పు కూడా తిప్పుకొని రెండు వైపులా మామూలు మంట మీద కాల్చుకోవాలి. చూస్తురు కదా వీడియోలో, అవి అట్లా చేసుకోవాలి. చూస్తురు కదా వీడియోలో మనకు స్నాక్స్ ఎంత మంచి తయారైనాయో, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు పట్టినే సపరేట్ కూకుండకోరి, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. అట్లనే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడైతే మర్చిపోకూరి.